हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। ये ट्रैन वेल्तुंटे मी पक्कने ओक गूड्स ट्रैन अनेदी परुगुलु पेडुतू उंडडान्नी मीरु गमनिंचे उंटारु। पैसेंजर ट्रैन्स तोटि पोल्चुकुंटे इक्कड गूड्स ट्रैन योक्क डिजैनिंग वाटि योक्क मेंटेनेंस मोत्तं टोटल गा डिफरेंट अनेदी उंटुंदी। गूड्स ट्रैन नि चूसिनप्पुडु मी ब्रेन लो ओक आलोचन अनेदी वस्तुंदी, अदेंटंटे ఆ గూడ్స్ ట్రైన్ లో నేను ఒకేలా ట్రావెల్ చేయాలంటే నేను ఎక్కడ కూర్చోవాలి? సో ఇలా థింకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి। టోటల్ గా ప్యాసింజర్ గూడ్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ప్రస్తుతం ఇండియన్ రైల్వే వీటన్నిటిని కలిపి ఒక ట్రైన్ గా డిజైన్ చేయబోతుంది। ఇదేంటయ్య ఇది? ఇది న్యూస్లే। ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మన టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి। ఇండియన్ రైల్వేలో करोना అనేది కీలక మార్పులు అనేది చేసింది। ఇండియన్ రైల్వే గురించి మనం ఆలోచించేటప్పుడు కరోనా తర్వాత లేదా కరోనా ముందు అని ఆలోచించే విధంగా మారింది। అందులో భాగంగానే వచ్చిన ఆలోచనే ఇది। కరోనా టైం లో గూడ్స్ అనేది చాలా తొందరగా తరలించవలసిన అవసరం అనేది ఉంటుంది। వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అలాగే ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ కి సిగ్నల్ అనేది తక్కువగా ఉంటుంది, వీటిని చాలా సేపు రైల్వే స్టేషన్స్ లో నిలిపి ఉంచుతారు। మిగతా ప్యాసింజర్ ట్రైన్స్ అయితే వీటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వీటిని పంపడం జరుగుతుంది। దీనిని తనకి అవకాశంగా మార్చుకున్న ఇండియన్ రైల్వే ప్యాసింజర్ ట్రైన్ లోనే గూడ్స్ ని తరలించాలని అధికారులు ప్లాన్ చేశారు। మీరు విజయవాడ అలాగే విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ చూసే ఉంటారు కదా, అదే మోడల్ లో ట్రైన్ ని డిజైన్ చేయడం జరిగింది। ఈ డిజైనింగ్ అనేది డబుల్ డెక్కర్ ట్రైన్ రూపంలో డిజైన్ చేయడం జరిగింది। కింద గూడ్స్ ని తరలించడానికి ఏర్పాటు చేయడం, పైన ప్యాసింజర్స్ కి సీటింగ్ అనేది ఏర్పాటు చేయడం। కింద 6 టన్నుల వరకు గూడ్స్ అనేది తరలించవచ్చు, పైన 46 మంది ప్యాసింజర్స్ ఈ ట్రైన్ లో ప్రయాణించవచ్చు। ఈ ట్రైన్స్ ని బెల్లీ ఫ్లైట్ కాన్సెప్ట్ తో తయారు చేయడం జరిగింది। ఈ కోచ్లని కపుర్తల రైల్వే ఫ్యాక్టరీలో తయారు చేయడం జరుగుతుంది। ప్రస్తుతం ఇక్కడ 2 కోచెస్ అనేవి అందుబాటులోకి రానున్నాయి। ఈ నెల చివరికల్ల వీటి యొక్క ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు। ఇది సక్సెస్ఫుల్ అయితే అంటే వీటిని కొన్ని ట్రైన్స్ కి ఏర్పాటు చేసి వీటి యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉంది అనేది చూసి మరికొన్ని కోచెస్ ని తయారు చేయనున్నారు। ఈ గూడ్స్ కమ్ ప్యాసింజర్ డబుల్ డెక్కర్ ట్రైన్ ని తయారు చేయడానికి ఒక కోచ్ కి 2.70 కోట్ల నుండి 3 కోట్ల వరకు ఖర్చు అనేది అవుతుందని అధికారులు తెలియజేశారు। ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది కదా, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రూట్ లో వస్తే బాగుంటుందో, అలాగే ఈ ట్రైన్ అనేది స్టార్ట్ అయితే మీరు ఎక్కడానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారా లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి। ఇలాంటి ఐడియాస్ తోటి ఇండియన్ రైల్వే ముందుకెళ్లడం అనేది చాలా మంచి విషయం। ప్రజలకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అనుభవాలని అలాగే స్పీడ్ గా గూడ్స్ ని అందిస్తూ ప్రజల అవసరాలను తీరడం అనేది చాలా మంచి విషయం। ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే।